రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని పప్పుల్లాగూడ గ్రామ పరిధిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం భూమి రోజురోజుకు కబ్జాకు గురవుతుందని, దేవాలయ భూమి కబ్జా రాయిళ్ల నుండి కాపాడి దేవాలయానికి చెందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు సుమన్, రాజ్ కుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అనంత పద్మనాభ స్వామి దేవాలయ ట్రస్ట్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పప్పుల్లాగూడిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం భూమి సర్వే నెంబర్ 452/A లో 178 ఎకరాల రికార్డులో ఉందని, ప్రస్తుతం 94 ఎకరాలు మాత్రమే మిగిలిందని, మిగతా 84 ఎకరాలు కబ్జాకు గురైందని, దీనిపై కోర్టులో సైతం కేసు వేయడం జరిగిందన్నారు. దేవాలయ భూమి మొత్తం దేవాలయానికి చెందే విధంగా ట్రస్ట్ పోరాడుతుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా దేవాలయ భూమి రాత్రి పగలు తేడా లేకుండా స్థానికంగా మద్యం, డ్రగ్స్, యువతి యువకులు వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రక్షణ కరువైందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సాయంత్రం తర్వాత లోపలికి రాకుండా ఉండేందుకు గేటును ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రస్తుతం గేటును తొలగించడం జరిగిందని, దీంతో రోజు రోజుకి ఆకతాయిలు ఆగడాలు ఎక్కువవుతున్నాయని, సిబ్బంది లోపలికి రావద్దని కోరితే తమ సిబ్బందిపైనే ఎదురు దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, స్థానిక పోలీసులు స్పందించి దేవాలయ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ముసలాయన్నేమో కీరు ఉట్టిగా తిరుగుతున్నాడేమో అనుకున్నాం, కానీ ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చొని అక్కడ బాబా గారి ఇది కూడా ఒక గుహ తయారు చేసారు. సో తయారు చేసారు, అంతా బాగానే ఉంది. ఈ మధ్యన మాకు ఇబ్బందికరమైన విషయం ఏమున్నదంటే, టోటల్గా ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, 2018 తర్వాత హెచ్ఎండిఏ కంట్రోల్లోకి వచ్చింది. దాని తర్వాత యాంటీ సోషల్ యాక్టివిటీస్ అనేవి, నమస్కారం మా సభ్యులకు, మా ట్రస్ట్ సభ్యులకు అందరికీ నమస్కారం చెప్తూ, మరి మా ట్రస్ట్ సభ్యులు మాత్రము బాగానే చెప్పారు అన్ని విషయాలు. మేము చెప్పబోయేదేమున్నాయంటే, ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఇది అనే ఒక ప్రస్తావన ఉన్నది. ఆ ప్రస్తావన లేకుండా మరి ఇక్కడ 3 పవిత్రమైన దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి, ఇంకొకటి మెహర్ బాబా, ఇంకొకటి బాబా ఫక్రుద్దీన్ అని 3 దేవస్థానాలు ఉన్నాయి. 3 కూడా పవిత్రమైనవి, చాలా పవిత్రమైనవి. హిందువులు ముస్లింలు అందరు కలిసి కొలుసుకునే దేవస్థానాలు ఇవి 3. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా కలిసి కొలుసుకునే దేవస్థానాలు, దర్గా కానీ టెంపుల్ కానీ. ఈ మేర్ బాబా అంటే 1957 వచ్చింది, మేము చిన్నగా ఉన్నాం అప్పుడు. ఒక బాబా అనే టైం వచ్చి విభిన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. మేము చిన్నప్పటి చూస్తే ఇంకా చాలా ఉండేది, అంత రాళ్ళు గుళ్ళు ఇరిగిపోయినాయి, అన్నీ ఉండే, అన్నీ చూస్తూ వచ్చినాము, అంత గందరగోళం చేసేసారు. ఇప్పుడు కొంచెం కొంచెం దాన్ని చేసుకొస్తున్నాం. చాలా పాతది ఇది, ఇప్పుడే ఇదంతా కథలు కథలు చేస్తారు. ఇప్పుడు ఆ గేట్ కూడా వాళ్ళే చేస్తారు, హెచ్ఎండిఏ మాత్రం పెట్టినాము, వాళ్ళే వీకేసి స్వయంగా, మేము వీకినాము చెప్తున్నారు కూడా వాళ్ళు. దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చేదామని ప్లాన్ వేసుకుంటున్నాము. ఎంత గిట్ట జరిగిపోయింది అంత. ఇప్పుడు వచ్చిన కొత్తల్లో కొంత కొద్దిలో గొప్ప బాగుండేదన్నమాట. రాత్రి 8:30 అయిందంటే కనుక బాంబులు కాల్చడము, కిట్టి పార్టీలు చేసుకోవటము, మందు తాగటము, అమ్మాయిల్ని తీసుకొచ్చుకోవటము, బంగులు కొట్టడము, గంజాయి వగేరా వగేరా చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా హెచ్ఎండిఏ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని కింద గేట్లు పెడితే, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త హెచ్ఎండిఏ ఆఫీసరు ఆ గేట్లను 2 పడగొట్టడం అనేది జరిగిందనమాట. అప్పటి నుంచి మళ్ళా మొదలైంది, మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్వామివారు ఆదిశేషుని మీద సైనించి ఉంటారనమాట. ఈ పైన చూస్తే కనుక మనకు ఆదిశేషుని యొక్క పడగ కూడా కనబడుతుంది అనమాట. ఇది 6,000 సంవత్సరాలకి పూర్వంగా ఉన్నది అని చెప్పని రీసెంట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి కూడా మనకి హిందూ పేపర్లో కూడా వేయటం జరిగింది. అది ప్లస్ కింద నుంచి పైకి వచ్చే దారి కనుక చూసినట్టయితే కనుక మనకి ఆదిశేషుని యొక్క పడగ ఎట్లా ఉంటుందో ఈ యొక్క ప్రాంతం కూడా అంతే ఉంటుంది, కొండ ప్రాంతం కూడా. ఇది ఇక్కడ యొక్క విశిష్టత, విశేషం ఇది. నెక్స్ట్ నరసింహ అవతారం, 4వ అవతారం. ఇక్కడ స్వామి వెలిసాడు అనడానికి కూడా ఇది కూడా ఒకటి ప్రధానం అనమాట. ఎదురుగుండా ఉన్నట్టు కొండ కనుక మనం చూసినట్టయితే కనుక చీలిపోయినట్టుగా కనబడుతుంది. ఆ పైన చూస్తే కనుక సింహం ఆకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద కొండరాయి మనకి దర్శనం ఇస్తుంది. నెక్స్ట్ ఈ అనంత పద్మనాభ స్వామి స్వయంభూ విగ్రహంలోనే దశావతారాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం స్వామివారికి నిద్రోప దర్శనం ఉంటుంది, ఆ రోజు చూడటానికి అవకాశం ఉంటుంది.
ఈ దేవాలయం రజాకర్ల హయాంలో ధ్వంసం కావడం జరిగిందనమాట. ముస్లింస్ రజాకర్ల హయాంలో అందుకు నిదర్శనం ఏందా అంటే ప్రతి ఒక్క వైష్ణవ ఇది అనంత పద్మనాభ స్వామి క్షేత్రము. విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం. లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు. వాటిలో ప్రధానమైనటువంటి దశావతారాలు అవి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి. అందులో మొట్టమొదటిది మత్స్యావతారం అనమాట. అది వేదాలను కాపాడటం జరిగింది. ఇక్కడ స్వామి ఇక్కడ వెలిసాడు అనడానికి కూడా ఆ దశావతారాలే ప్రధానం. అందులో మొట్టమొదటిది మత్స్యావతారం. ఎదురుగుండా మనకి కొండ మీద చూసానికి మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామి మనకి దర్శనం ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చిన వ్యక్తులు ఎవరన్నా వెళ్ళి ఎక్కడ ఇది గుడి ప్రాంగణము ఇట్లా మీరు పాడు చేయొద్దు అని చెప్పేసి మేము అది చెప్తే మమ్మల్ని దూషించడం జరిగింది. ఒకళ్ళు ఇద్దరు ఉంటే కొట్టడము అలాగిట వాళ్ళు మా మీదకి రివర్స్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి భయంతో మేము కూడా వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ మంది 10 మంది 20 మంది ఉంటే మేము కూడా సిగరెట్లలో అది ఫిల్ చేసుకొని తాగుతున్నారు. మేము కొన్నిసార్లు మేము కూడా ధైర్యం చేసి వెళ్ళడానికి పరిస్థితి లేదు. 4 5 కలిసి ఒక్కోసారి కావలు కాసి ఇక్కడ పంపించేయడం జరుగుతుంది. గేట్ ఉంటే పర్లేదండి, గేట్ ఉంటే ఇట్లాంటివి జరిగేవి కాదు. కాజాహుడా హిల్స్ వ్యూ అని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో వీడియోలు పెట్టేసేసి నైట్ టైం 12 o'clock కేక్ కట్ చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అని వస్తున్నారు. పబ్స్ బార్స్ ఇవన్నీ బంద్ అయిపోయిన తర్వాత ఇక్కడనే వచ్చి వెదర్ ఎంజాయ్ చేయడానికి అని అదని ఇదని మేము హాయ్ రాఘవేంద్ర, నేను కూడా ఈ గుడికి ట్రస్ట్ మెంబర్ని. ఇక్కడ ఇంతకుముందు గుడి 8 క్లోజ్ అయిపోయేది. అప్పుడు తర్వాత గేట్లు పెట్టిన తర్వాత ఎవరు వచ్చేది కాదు. తర్వాత మార్నింగ్ 6:30 7 o'clock ఓపెన్ చేసేది. తర్వాత ఈ మధ్యకాలంలో HMD వాళ్ళు వచ్చేసేసి గేట్ రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత పబ్లు బార్లు బంద్ అయిపోయిన తర్వాత ఇక్కడ విచ్చలవీడిగా పబ్లు బంద్ అయిపోయిన తర్వాత ఒకటింటికి రెండింటికి మందు తీసుకొచ్చుకోవడము, కార్లలో కూర్చొని మందు తాగడము అట్లాంటివి జరుగుతుంది.